అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ సండే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వాటర్ మెలన్ ప్లాంట్ అన్నమాట ఈ వాటర్ మెలన్ ప్లాంట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఒకే ఒక గింజ వేసామండి ఆ ఒక్క గింజ ఇంత పెద్ద చెట్టు అయ్యింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే చెట్టు మాత్రమే కాదు దీనికి కాయలు కూడా వచ్చాయి మరి ఎన్ని కాయలు వచ్చాయి అవి ఏ సైజ్ లో ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా మరి ఇంకెవరైనా మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ వీడియోస్ అనేటివి అప్డేట్ అవుతూ ఉంటాయి ఒక్క చెట్టు చూడండి ఎంత బాగా అల్లుకుందో చక్కగా ఇక్కడ ఒక బుజ్జి వాటర్ మిల్లన్ ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇలాగే పైకి వస్తే ఇక్కడ ఇంకొక వాటర్ మిల్లన్ ఉంది చూద్దాం అయితే కోతులు మాత్రం అస్సలు ఏది ఉండనివ్వట్లేదు మరి ఈ వాటర్ మిల్లన్ ని అవి ఏం చేయకుండా ఎలా తప్పించుకోవాలో మరి కొత్త ప్లాన్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ కోతుల నుంచి అలాగే పంది కుక్కుల నుంచి ఈ విధంగా ఈ చెట్లను పండ్లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మీ దగ్గర ఏదైనా టిప్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఈ పైన ఉండేది టమాటా చెట్టు అన్నమాట ఈ టమాటా చెట్టు పై నుంచి అల్లుకుంటూ వచ్చేసింది ఇక్కడ ఇంకొకటి ఇది వచ్చేసి రోజా చెట్టు ఈ రోజా చెట్టు పైకి అల్లుకుంటూ వచ్చిందన్నమాట ఇది చూడండి నెక్స్ట్ ఇంకొకటి ఇవి చెట్టు అసలు ఈ కాయ బరువుని కూడా ఎలా మోస్తుందో అర్థం కావట్లేదు సో దానికోసం మనము ఎలా ప్రొటెక్ట్ చేయాలో మరి మీకేమన్నా టిప్స్ తెలుసుంటే మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనా ఇంకొకటి ఉంది ఇది వచ్చేటప్పటికి తులసి చెట్టు ఈ తులసి చెట్టు కింద నుంచి ఇలా అల్లుకుంది ఇవి పెద్దవయ్యాక తప్పకుండా నేను మీకు ప్రతి కాయ ఎలా వచ్చింది దాని టేస్ట్ ఎలా ఉంది ఎంత సైజ్ వచ్చాయి అని చెప్తాను ప్రస్తుతానికైతే మేము ఎలాంటి కెమికల్స్ వీటికి యూజ్ చేయలేదన్నమాట జస్ట్ చెట్టు వేసేటప్పుడు వర్మి కంపోస్ట్ మాత్రమే మామూలు ఆల్రెడీ దాంట్లో మట్టి ఉంది చూడండి కుండలో చిన్న కుండ చూడండి ఈ కుండలో ఒకే ఒక విత్తనం వేసాం ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి మునగాకు చెట్టు అన్నమాట ఈ మునగాకు కొమ్మలు వేస్తే ఇలా వచ్చింది ఒకే ఒక విత్తనము ఈ ఒక్క విత్తనము ఇలా చక్కగా వచ్చిందన్నమాట ఈ కోతులు అస్సలు ఉండనివ్వట్లేదండి ఈ మరి కోతుల నుంచి అలాగే పంది కుక్కల నుంచి చెట్లని ఎలా ప్రొటెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు బెండకాయలు వస్తే ఆ బెండకాయల్ని నేను లేచొచ్చి చూసేటప్పటికి ఆ బెండకాయలు అన్నీ కూడా స్వాహ చేసేసాయి అన్నమాట ఆ బెండకాయల వీడియో కూడా దీంతో పాటే నేను మీకు షేర్ చేస్తాను
అలాగే టమాటాలు వచ్చాయి. టమాటా చూపిద్దాం అనే లోపు ఆ టమాటాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బుజ్జి టమాటా. పెద్ద పెద్ద టమాటాలు వచ్చినాయన్నమాట. అవన్నీ వంట చేసేటప్పుడు తీసి వంట చేస్తూ మీకు చూపిద్దా అని అనుకున్నాను. బట్ ఏంటంటే అది కూడా కోతులు తినేసాయన్నమాట. సో వీటి నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే తెలియట్లేదు. మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మామూలుగా మనము మునగాకు తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి, అలా తెచ్చుకున్నప్పుడు వేసినటువంటి కొమ్మ అది. దాని నుంచి ఇలా వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఇంకొకటి కూడా ఉంది. ఇదిగోండి ఇంకొకటి. ఇది చాలా హెల్తీగా ఉందన్నమాట. ఇది చెట్లో నుంచి కోయాలంటే మనసు ఒప్పట్లేదు నాకు అసలు. ఎందుకంటే మనం మునగాకంటే ఏం చేస్తాం, కొమ్మలు కొమ్మలుగా విచ్చేస్తాం కదా. అదేమో ఇప్పుడే వచ్చింది, అలా వచ్చింది దాని వెంటనే కోసేయాలంటే ఇంకా మనసు ఒప్పక అలాగే ఉంచేసాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చి పొనగుంటాక అనమాట. ఇంట్లో మిద్దె తోట పైన చాలా త్వరగా ఆకుకూరలు ఏమైనా పెంచుకోవచ్చు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పొనగుంటాకే. ఈ పొనగుంటాక అనేది మామూలుగా బయట తెచ్చుకున్నాం. ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే వాటి కొమ్మలు మాత్రమే తీసి ఇలా వేసింది. అసలు కొమ్మలు ఈ విధంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది నాకు తెలిసి 5వ సారి కాపు. చాలాసార్లు రావడం కోసేయడం రావడం కోసేయడం అలా జరుగుతూ వచ్చింది. చూడండి ఎంత హెల్తీగా ఉందో అసలు. ఏమీ యూజ్ చేయలేదు, జస్ట్ వర్మి కంపోస్ట్ మాత్రం నేను ఒక 1 మంత్కి ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి వేస్తూ వచ్చానంతే. సైడ్ కూడా వచ్చింది. సండే మార్నింగ్ హెల్తీ అట్మాస్ఫియర్ కోసం ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా గాలికి ఎంత బాగా ఊగుతుందో. ఇది వచ్చేసి రాగి చెట్టు అన్నమాట. రాగులు వేసాను, రాగులు వేయగానే ఇలా బాగా గడ్డొచ్చేసింది. మరి దీంతో కూడా మామూలుగా ఏంటంటే మనం గోధుమ గడ్డితో జ్యూస్ చేసుకొని తాగుతుంటారనమాట, హార్ట్కి చాలా చాలా హెల్తీ. అలా రాగుల గడ్డితో ఏదన్నా చేసుకోవచ్చా రెసిపీ అనేది మీకు ఎవరికన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాగి చెట్టు పైన కూడా ఈ పుచ్చకాయ చెట్టు అల్లేసుకుంది అనమాట. దీనిదే సామ్రాజ్యం, ఎక్కడ చూసినా చెట్ల పైన మొత్తం అల్లేసుకుంది. టమాటో చెట్టు ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.